ప్రకాశం జిల్లా అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దర్శిపట్టణంలోని శుక్రవారం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల జూనియర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా అండర్ 19 బాలుర రెజ్లింగ్ జట్లు ఎంపికలు జరిగాయి. జిల్లా అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎం ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో బాలులు పాల్గొన్నారని, వారిలో ప్రతిభను గుర్తించి వివిధ వెయిట్ కేటగిరీలో ఎంపికలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఎంపికల కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ఎం కొండారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఈ ఎంపికలు మన కళాశాల ప్రాంగణంలో జరపడానికి అనుమతినిచ్చిన ప్రకాశం జిల్లా ఆర్ఐఓ సైమన్ విక్టరీకి అభినందనలు తెలియజేశారు. ఈ ఎంపికలకు వివిధ కళాశాలల నుండి వచ్చేసిన క్రీడాకారులను అభినందిస్తూ చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించి క్రీడలతో విద్య ఉద్యోగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైజ్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి బొడ్డు సుబ్బారావు, వెలుగొండ కళాశాల పిడి విరాజ్ కుమార్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డేవిడ్ మోహన్, రెజ్లింగ్ అసోసియేషన్ సభ్యులు తేల రమేష్, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్కిల్ వెయిట్ వారు ఈ దర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కళాశాల పీఈటిని మరియు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మరియు రెజ్లింగ్ అసోసియేషన్ సెక్రటరీని ఈరోజు అండర్ 19 రెజ్లింగ్ పోటీలు మా యొక్క జిల్లా ఆర్ఐఓ గారు మరియు అండర్ 19 ఎస్జిఎఫ్ సెక్రటరీ గారు అయినటువంటి ఆదినారాయణ గారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి సభాముఖంగా పత్రికా మిత్రుల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఆటలు మేము ఏదైనా ప్రోత్సాహం చేయాలంటే మా కళాశాల ప్రిన్సిపల్ గారి ప్రోత్సాహం ఎంతో ఉంటేనే మేము ఈ స్థాయికి ఎదిగామని, మాకు ఈ అవకాశాలు చదువుతో పాటు క్రమశిక్షణతో పాటు మాకు క్రీడల్లో అన్ని రంగాల్లో మాకు ముందుండి నడుపుతున్నటువంటి మా కళాశాల ప్రిన్సిపాల్ గారైనటువంటి కొండారెడ్డి గారికి ఈ సభాముఖంగా మా చిన్నారుల తరఫున అసోసియేషన్ మిత్రుల తరఫున మీకు ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. ఈరోజు మన జూనియర్ కళాశాలలో రెజ్లింగ్ అనేటువంటిది మన గురుకులాల్లో ఎక్కువగా ఉన్నది. మన గురుకులాల్లో అందరూ వెనుకబడిన ఎస్సీ ఈ బీసీ తరగతులకు చెందినవారు ఇంత కష్టపడి ఈ ఇండివిజువల్ గేమ్ను ముందు నడిపిస్తున్నటువంటి మా పీడీ గారు, రాజ్ కుమార్ గారు మరియు మా కళాశాల మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సెలెక్ట్ అయిన టీము రేపు నైటు బయలుదేరుద్ది. రేణుగుంటలో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలలో విజేతలై వచ్చి మరలా పత్రికాముఖంగా మరియు మా పెద్దల ముందు వారికి విన్నర్స్ అయ్యి మీకు ఆశీర్వాదాలు తెలియజేస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారికి, స్కూల్ గేమ్స్ జనరల్ సెక్రటరీ గారికి, రాజ్ కుమార్ గారికి మరియు క్రీడాకారుల తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు. నా పేరు కొండారెడ్డి. నేను గురుకుల పాఠశాలకి ప్రస్తుతం ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఆర్ఐఓ గారి ఆదేశాల ప్రకారం
మన మా పాఠశాల మరియు కళాశాల ప్రాంగణంలో రెజిలింగ్ అండర్ 19 సెలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఈ సెలక్షన్స్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ నారాయణరావు గారికి, ఆదినారాయణ గారికి, అదేవిధంగా కళాశాల పాఠశాల పిఈటి శ్రీ సుబ్బారావు గారికి, వైస్ ప్రిన్సిపాల్ పిడి మోహన్ రావు గారికి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులకి అందరికి కూడా నా వందనాలు. మరి ఇక్కడ ఈ అండర్ 19 సెలక్షన్స్ అనేవి మా పాఠశాలకు కళాశాలకు ఇవ్వడం అనేది మాకు గర్వకారణము. దీనికి ముఖ్యంగా మా పిఈటి సుబ్బారావు గారు కారణం అని చెప్పి నేను చెప్తున్నాను. మరి ఇక్కడ ఈరోజు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు తదుపరి రేణిగుంటలో జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి రెజిలింగ్ పోటీల్లో విజేతలుగా నిలవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మేము ఆశీర్వదిస్తున్నాము. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పత్రికా ప్రతినిధులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. పత్రికా విలేకరులందరికీ నా అభినందనలు. విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు. నా పేరు ఎం ఆదినారాయణరావు. నేను ప్రస్తుతం ప్రకాశం జిల్లా మద్దిపాడు జూనియర్ కళాశాల నందు వ్యాయామ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. అదేవిధముగా ఎస్జిఎఫ్ఐకి అండర్ 19 సెక్రటరీగా పనిచేస్తూ ఈ రిజలింగ్ పోటీ సెలక్షన్స్ని ఇక్కడ నిర్వహించాలని మన ప్రకాశం జిల్లా ఆరోగ్య గారితో సంప్రదింపులు జరిపినప్పుడు ఇక్కడ జరిపితే బాగుంటుందని సలహా ఇచ్చాను. ఆ సలహా మేర ఇక్కడ ఇచ్చారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే మా మిత్రులు సోదరుడైనటువంటి సుబ్బారావు అన్ని రంగాల్లో సమర్థుడైన విషయం మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే అందరూ మాట్లాడతారు, కొంతమంది పనులు చేస్తుంటారు, కానీ మిత్రుడు సుబ్బారావు ఈ రిజలింగ్కి జిల్లా అసోసియేషన్ మెంబర్ సెక్రటరీ కాకుండా ఒలింపిక్ అసోసియేషన్ అంటే మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కసోని కూడా అసోసియేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కాబట్టి వారి సామర్థ్యాన్ని నేను గుర్తెరిగి మా ప్రకాశం జిల్లా ఆరోగ్య గారితో అప్పుడు సంప్రదింపులు జరిపినప్పుడు ఈ కళాశాల ప్రిన్సిపాల్ గారికి నేను ఒకసారి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాను. వారు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మా సుబ్బారావు గారు తీసుకున్నప్పుడని వారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు సభాముఖంగా ఈ కళాశాల ప్రిన్సిపాల్ కుండారెడ్డి గారికి నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మరి రాజకుమార్ గారు సోదరులు, మేమిద్దరం నెల్లూరు జిల్లాలో పనిచేసాము. వారు కూడా వారి యొక్క క్రీడా ప్రోత్సాహాన్ని మేమిద్దరం సమతుల్యంగా తెలుసుకుని ఉన్నాము. వారు మా సమక్షంలో వచ్చి ఈ రిజలింగ్ని నిర్వహించడానికి వారికి నా అభినందనలు చెబుతున్నాను. ఎందుకంటే మేము క్రీడా అధ్యాపకులం కాబట్టి ముఖ్యంగా మా చేతనంత కృషి మీరు చేయాలని బాధ్యత మీరు మాకు తెలుసు. దానికి ముఖ్యంగా దర్శనించి నాకు ప్రత్యేకంగా అభిమానం ఉంది. ఎందుకంటే నేను తొమ్మిదిలో పనిచేసినప్పుడు జూనియర్ కాలేజ్ యొక్క స్టేట్ మీట్ ఇక్కడ చేసాము 93లో, చాలా అద్భుతంగా చేశారు. అంతేకాకుండా హై స్కూల్లో కూడా 2000లో ఇక్కడ ఒక టోర్నమెంట్ జరుగుతుంది దర్శి ఈ ప్రాంగణంలో, అక్కడ కూడా క్రీడలకి బాగా ఇక్కడ వారు బాగా అభినందనలు తెలుస్తారని వారు మీ వంతు కృషి చేస్తారని నాకు బాగా తెలుసు. మరి ఇంకొక ముఖ్యమైన విషయం అంటే నేను ఈ బిల్లని మా విద్యార్థులను చూసుకుంటే నా పాత జీవితం మరోసారి గుర్తుకొస్తుంది. ఎందుకంటే నేను కూడా 6th నుంచి పీజీ దగ్గర హాస్టల్లో చదివాను. ఇలాగే ఆ రోజుల్లో ఎక్కమోకాలు వేసుకుని ఉండి కష్టపడి ఎంఏ ఎంపీడీ ఎంఫిల్ నా ఫిజికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, బిఎల్ చేశాను, హిందీ ఎంఏ చేశాను. కష్టపడి మీలాంటి వాళ్ళ ఆశీర్వాదంతో మేము సర్వీస్ కంపెనీ ఈ ఉద్యోగంకి వచ్చి ఈ మా యొక్క కృషిని ఇక్కడ వెలుపరచడానికి అవకాశం ఇచ్చిన మా సోదరుడు సుబ్బారావు గారు మరొకసారి నా అభినందనలు ప్రిన్సిపాల్కి అభినందనలు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పత్రికా విలేకరికి అభినందనలు తెలుపుతూ ముగిస్తాను. సార్, నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ నాకు రెజలింగ్ బాగా నేర్చుకునే నేషనల్ సర్టిఫికేట్ వచ్చింది. మన కొండారెడ్డి ప్రిన్సిపల్ సార్ గారు, పిఈటి సుబ్బారావు సార్ గారు, వైస్ ప్రిన్సిపల్ డేవిడ్ మోహన్ సార్ గారి వల్ల ఇప్పుడు ఈ కళాశాలలో అండర్ 19 సెలక్షన్స్ జరిగాయి. దాంట్లో సెలెక్ట్ అయ్యి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాము. రేపటి రోజున రాష్ట్ర స్థాయిలో కూడా సెలెక్ట్ అయ్యి జాతీయ స్థాయికి సెలెక్ట్ అవుతామని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇస్తుంది.